బెల్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి మీకు మంచిగా నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి తెలుగు జాతిని అటు కంచిపురం వరకు ఇటు మహారాష్ట్ర వరకు కర్ణాటక అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు జాతిని పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ చక్రవర్తులు సుబ్రహ్మరెడ్డి గారు మరియు తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అనేక సేవలు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 30-40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్న పెద్దలు అన్న ఆయన నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఏమైనా వాడతారండి మీరు కళలకి ఎల్లలు లేవు అనే మాట చాలా మంచి మాట అది ఎందుకంటే ఈ కళలు ఇది మనం ఈ తెలంగాణ కవులని లేకపోతే తెలుగు కవులని ఏడు వందల సంవత్సరాల క్రితం తెలుగు జాతిని అటు కంచిపురం వరకు ఇటు మహారాష్ట్ర వరకు కర్ణాటక అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు జాతిని పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ చక్రవర్తులు ఆ చక్రవర్తుల యొక్క వైభవం వాళ్ళ కళా సంపద కళను ప్రోత్సహించడం శిల్ప సంపద అపూర్వం అమోఘం మనం ఎన్నో కథలు విన్నాము ఎన్నో విధాలుగా కవులు సాహిత్యపరులు కాకతీయ వైభవాన్ని గురించి వాళ్ళు ఎంత వర్ణిస్తూ ఉంటే మనకు నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది ఈ రోజు కూడా ఓరుగల్లో వరంగల్లో ఆ శిల్పాలు వెయ్యి స్తంభాలు కుడి అక్కడ ఈశ్వర లింగం ఈశ్వరుడు తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి శిల్ప కళ అద్భుతం అమోఘం ఒక రకంగా చూస్తే కాకతీయ చక్రవర్తులు తరం తర్వాత మరొక 200 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆయన పరిపాలించాడు ఎందరో చక్రవర్తులు వచ్చినా పోయినా ఈరోజు కూడా శ్రీకృష్ణదేవరాయల పేరు అందరి గుండెల్లో చరణ ముద్ర వేసిన కారణం ఏమిటంటే ఆయన చేసినటువంటి కళా సేవ శిల్ప సంపద సేవ ఆయన ప్రోత్సహించినటువంటి కళ అదే తాత్కాలం అన్నమాట అందుచేత ఈరోజు కూడా అటు కాకతీయ వైభవోత్సవం కానీ ఇటు శ్రీకృష్ణదేవరాయల వైభవం కానీ ఇప్పుడు కూడా ప్రజల్లో సంవత్సరాలు అయినా కూడా వందలు అయినా కూడా సంవత్సరాలు ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకున్నామంటే దానికి కారణం కళ శిల్పకళ లేదా సంగీత కళ అన్ని రకాల కళలు అందుచేతనే శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రభావితమైనాడయ్యా మన కాకతీయ వైభవోత్సవం వైభవాలను గురించి అని అంటున్నారు శ్రీకృష్ణదేవరాయలు యాక్చువల్గా కన్నడ తెలుగు రెండింటిని కూడా ఆయన ప్రోత్సహించాడు మనం కూడా మరొకసారి బయటకు తీసుకుని వచ్చి తెలుగు ప్రజలకు తెలియచేయాలన్నటువంటి ఒక సంకల్పంతో నేను ఈ కార్యక్రమం ప్రారంభించి దాదాపుగా ఒక 2 మాసాల క్రితం హైదరాబాద్లో దాన్ని ప్రారంభించాం వైభవంగా ఆ రోజు ప్రారంభించినప్పుడు కాకతీయ కళా వైభవోత్సవం హైదరాబాద్లో మోహన్ బాబుని ఆ రోజు ఆయన సత్కరించాం ఈసారి పట్టణం హైదరాబాద్ నగరం అయిపోయిన తర్వాత ఇక జిల్లాలలో రూరల్ ఏరియాస్లో కూడా ఈ కళా వైభవోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించాను అందుచేతనే ది మహబూబ్ నగర్ నల్గొండ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగరు ఈ అన్ని జిల్లాల్లో కూడా అంచెలంచెల వారిగా ఈ కళా ఉత్సవాలు చేస్తూ ఉంటాను ఈ ఉత్సవాలలో ఒకవైపు ఆనాటి కళా సంపదను ప్రతిబింబించే విధంగా అద్భుతంగా ఈ జానపద నృత్యాలు కానివ్వండి తగినటువంటి ఎన్షియంట్ మ్యూజిక్ డాన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ దాంతోపాటు కళాకారులని స్థానిక కళాకారులని తర్వాత సినీ కళాకారులని సినీ కళాకారులు అంటే సినీ కళాకారులకి ఒక భాష ఉండదు ఒక ఏరియా ఉండదు సినీ కళాకారులు బొంబాయి నుంచి ఉంటారు మద్రాసు నుంచి ఉంటారు బెంగళూరు నుంచి ఉంటారు హైదరాబాద్ నుంచి ఉంటారు సినీ కళాకారులు అది క్లారిఫై చేస్తున్నా కొంతమంది ఏదో అపార్థం చేసుకుంటారు సినిమా కళాకారులు అంటే పలాని ఊరు వాళ్ళని అది కరెక్ట్ కాదు సినిమా కళాకారులకి ఎక్కడైనా వాళ్ళు ఇప్పుడు మనకు వచ్చే ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటే
ఒక డైరెక్టర్ తీసుకో, ఒక నిర్మాత తీసుకో, ఒక యాక్టర్ తీసుకో, యాక్ట్రెస్ తీసుకో. వాళ్ళు మద్రాసు నుంచి వచ్చినారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, బొంబాయి నుంచి వస్తున్నారు, అని హైదరాబాద్ నుంచి ఉన్నారు, అన్ని దగ్గర ఉన్నారన్నమాట. సో అలా సినీ కళాకారుల్ని వాళ్ళని కూడా సత్కరించడం సముచితంగా. సో ఏదేమైనా నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన ఏంటంటే, కళలోనే ఈశ్వరు శక్తి ఉన్నది, కళలోనే దైవత్వం ఉన్నది. అందుచేతనే కళాకారుని, కళలను మనం ప్రోత్సహించిన, ప్రేమించిన, అభిమానించిన, అభినందించిన మనలో ఐశ్వర్య శక్తి వస్తుందని చెప్పి ఒక విశ్వసించే వ్యక్తిని నేను. ఈరోజు రేపు ఎల్లుండి 11వ తారీఖు మార్చి 11న మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ కూడా ఎంతో ప్రసిద్ధమైనటువంటి అలంపూర్ దేవాలయం అద్భుతమైనటువంటి ఉంటుంది. అదే కాకుండా మహబూబ్ నగర్లో అక్కడ ఉన్నటువంటి కళలకు కానీ సాహిత్యాన్ని కానీ ఎంతో ప్రసిద్ధి ఉంటుంది ఆ ప్రాంతం. సో ఫస్ట్ టైం తెలంగాణలో తొలిసారిగా మహబూబ్ నగర్లో ప్రారంభిస్తున్నాం ఈ యొక్క కళా వైభవోత్సవం. హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ సరే పట్టణం అయిపోయింది, ఇంకా రూరల్ తీసుకుంటే మహబూబ్ నగర్లో చేస్తున్నాం. సో మహబూబ్ నగర్లో చేయడానికి రేపు ఆదివారం నాడు 11వ తారీఖు చేయబోతున్నాం. మరి అక్కడ మరొక విశేషం ఏమిటంటే, అక్కడ స్థానికులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, అక్కడ జితేందర్ రెడ్డి గారు, ఆయన లోక్సభ సభ్యుడు, నాకు ఎంతో కావాల్సిన స్నేహితుడు, సో ఆయన దానికి రిసెప్షన్ కమిటీ చైర్మన్గా శ్రీనివాస్ గౌడ్ అక్కడ స్థానిక శాసనసభ్యుడు, చాలా యాక్టివ్ పర్సనాలిటీ యువకుడు, సో ఆయన కో చైర్మన్ దీనికి. అజీవ్ కుమారు దీనికి ఈ కాకతీయ కళ దానికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా అంతా కూడా దీన్ని సేవ చేస్తున్నాడు. మరి ఇకపోతే దాదాపుగా తెలుగు వాళ్ళు గర్వించేటువంటి ఒక గొప్ప నటుడు ఎవరంటే మన బ్రహ్మానందం. ఎలా అంటే 1100 చిత్రాలు నటించడం మామూలు విషయం కాదు. 1100 చిత్రాలు నటించి ఎన్నెన్ని విభిన్న పాత్రలు వేసి మరి బ్రహ్మానందం సినిమాల్లో ఉంటే అది ఖచ్చితంగా మంచి పాత్రగా ఆయన ఇస్తే అది సినిమా సక్సెస్ చేయడానికి కానీ ఆయన యొక్క క్యారెక్టర్ ఎంతో తోడ్పడుతుందని చెప్పి ఒక నిరూపించినటువంటి బ్రహ్మానందం 1100 చిత్రాలు నటించి ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇంకా ఎన్నో సినిమాలలో ఎంతో విభిన్న పాత్రలు నటిస్తున్నటువంటి ఆయనకి మనం ఇది బిరుదు ఏది హాస్య నట బ్రహ్మ హాస్యానికి నట బ్రహ్మ అన్నమాట ఆయన. సో ఆ బిరుదు హాస్య నట బ్రహ్మ బిరుదు ఆ రోజు ప్రసాదించబోతున్నాము. దానికి స్పీకర్ గారు మధుసూదనాచారి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ప్రారంభోత్సవం చేస్తాడు. మరొకటి ఒక విశేషం ఏమిటంటే, ఆ కార్యక్రమంలో టోటల్గా నాన్ పొలిటికల్ షేప్. నా లెక్క ప్రకారం నేను కాంగ్రెస్ ఎంపీ అయినా నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా స్నేహితుడిగా ఉంటాను. మరొకటి కూడా ఏమిటంటే, ఇటువంటి కళోత్సవాలకి కళలు అటువంటి ప్లాట్ఫామ్కి రాజకీయానికి అతీతంగా ఉన్నప్పుడే ఆ కళ పండుతుందన్నమాట. అందుచేతనే ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని కూడా పిలిచాము. అందరూ కూడా పాల్గొంటున్నారు. అందరూ ఇదిగా మన నా క్లాస్మేట్, నాకు మిత్రుడు ఫార్మర్ మినిస్టర్ జయపాల్ రెడ్డి గారు, ఆయన కూడా వస్తాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలామంది శాసనసభ్యులు, ఎక్స్ శాసనసభ్యులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అంతగా వస్తున్నారు. ఇంకా తీసుకుంటే ఆలీ దాదాపు చిన్న కూరోడు నుంచి దాదాపు 40 ఇయర్స్ నుంచి యాక్ట్ చేస్తూనే ఉన్నాడు చిన్న పిల్లోడి నుంచి. ఇప్పుడు నీకు 35 అనుకుంటుంది పుట్టి ముందు యాక్ట్ చేస్తున్నాడు. సో 40 ఇయర్స్ సీనియర్. ఆయనకి రేపు అవార్డు ఇవ్వబోతున్నాం. తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ఆయనకు కూడా సత్కారం జరగబోతుంది భవిష్యత్ కార్యక్రమాలలో. దీంతో పాటు రేపు ఇంకా తక్కిన జయప్రద గారు, ఆమె కూడా పాల్గొంటుంది. జయప్రద, జయసుధ, రాజశేఖర జీవిత ప్రత్యేకంగా వాళ్ళు కూడా పాల్గొంటారు. బాబా మోహను, పరచూరు గోపాలకృష్ణ, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, పృథ్వీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు శ్రద్ధాదాస్ ఇంకో యాక్టర్, ఆమెకు అవార్డు ఇస్తాము. కవిత, వీళ్ళతో పాటు ఇక్కడ స్థానిక కళాకారులకి వాళ్ళ పేర్లు చెప్పండి కొంచెం. స్థానిక కళాకారులకి
స్థానిక కళాకారులు కాగతీయ అవార్డ్స్, కాగతీయ కళావర్గ ప్రొఫెసర్ శివారెడ్డి ఆయన మీకు తెలుసు చాలా పెద్ద పాయింట్. ఆయన అదే రకంగా గోరటి వెంకన్న గారు చాలా పెద్ద పాయింట్. జంగిరెడ్డి ఫోక్ ఆర్ట్స్లో ఆయన పెద్ద గొప్ప వ్యక్తి. అదేవిధంగా విఘ్నేశ్వర నీరజ డాన్సర్ ఆమెకు ఒక అవార్డు. మరి అదే రకంగా కపిలయ్య లింగమూర్తి పాయింట్కి, చిక్క హరీష్ రీసెర్చ్ స్కాలర్కి, పర్లేదు. తర్వాత శ్రీమతి పద్మాలయ ఆచార్య, ఇవి వీళ్ళందరూ కూడా ఆరోజు అవార్డు ఇవ్వబోతున్నాం. అంటే కళని, సాహిత్యాన్ని, కవిత్వాన్ని అందరిని కూడా ప్రోత్సహిస్తాం ప్రతి కార్యక్రమంలో కూడా. రేపు 11వ తారీఖున సాయంకాలం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడ ఫోక్ డాన్సెస్, తర్వాత నృత్యం. ఆమె పేరు ఏం పేరు? వనజ గారు, వనజ ఉదయ ఉంది డాక్టర్ వనజ. ఆమె ప్రత్యేకంగా రుద్రమదేవి మీద కాకతీయ సంబంధించి రుద్రమదేవి మీద ఫోక్ ఆమె డాన్స్, తర్వాత 4 ఫోక్ డాన్స్ అద్భుతంగా ఏర్పాటు చేశాం. అది కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో ఉంటుంది. దాని తర్వాత ఇంకా అద్భుతంగా చేస్తుంది మన శ్రీనివాస్ గౌడ్. ఆయన అంతా కోచ్ చైర్మన్ రిసెప్షన్ కమిటీ అంతా కూడా ఆయన విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. వీళ్ళంతా కూడా వైభవంగా అవుతుంది. ఏదేవైనా ఒకటి, ఈరోజు రాజకీయం ఎంతో వేడిగా ఉంది. ఆ వేడిని చల్లార్చాలంటే ఉన్న శక్తి ఓన్లీ ఒక కళకి, కళా కాగితే ఒక సాహిత్యానికే ఉందని నేను ఇది చల్లగా చేసే విధంగా హాయిగా ప్రజలకు అందరూ కూడా సందేశాలు పంపించారు. తెలిసి సంతోషపడుతున్నాం. మీరు బ్రహ్మానందం గారికి అంతమంది మహా అంత గొప్ప నటుడు, అంత ఆయన ఉంటే హాస్యమే కాదు, ఏ క్యారెక్టర్లో పెట్టిన ఏమైపోతాడు ఆయన ఆ చిత్రంలో ఉంటేనేది. మరి ఆలీ కూడా అద్భుతమైన నటుడు. ఆలీ బ్రహ్మానందం చాలా ఎక్కువ సీనియరు, ఎక్కువ వయసు ఉన్న ఆలీ అంటే ఒకరికొకరు ఎంతో ప్రేమ. బ్రహ్మానందం అంటే ఎంతో గౌరవం ఆలీకి. ఆలీ అంటే ఎంతో ప్రేమ బ్రహ్మానందానికి. మరి ఆలీ కూడా మనం గర్వించే ఒక మంచి చక్కని నటుడు. బాగా నవ్విస్తాడు, కవ్విస్తాడు, మెప్పిస్తాడు. బయట చాలా చక్కగా ఉంటాడు. ఏమాత్రం మనిషి విభిన్న ఒక పద్ధతి లేకుండా అందరితో పెద్ద చిన్న గౌరవంగా మంచి నటుడు ఆలీ. పోయినసారి నేను టీఎస్ఆర్ టీవీ 9 ఫిల్మ్ అవార్డ్స్లో కూడా తను ఒక డాన్స్ చేశాడు. నిన్న నేను చూశాను మళ్ళీ మొబైల్లో ఆ డాన్స్ ఒకటి, గూగుల్లో. అద్భుతంగా చేశాడు, ఎంత బాగా చేశాడు చెప్పలేమన్నమాట. బాగా చేశాడు, చాలా సంతోషం. రేపు 11వ తారీఖు మీకు TV9 లైవ్ ప్రోగ్రామ్ చేయబోతుంది. అది సెకండ్ ఛానల్స్ కూడా చేయబోతారు. బట్ TV9 ఆల్రెడీ కమిట్ చేశారు. అదే రకంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, ఈ 2 పేపర్స్ కూడా మీది ఏదమ్మా? INB న్యూస్ మన శ్రీనివాస్ గౌడ్ది ఇప్పుడు అక్కడ ఉంది. INB న్యూస్ కూడా పాపులర్ది. అది కూడా ఆ రోజు లైవ్ చేయబోతున్నారు. పోతే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే 2 పేపర్లు కూడా వాళ్ళు సమ్మె, వాళ్ళు దీంట్లో అసోసియేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా ఎంతో చక్కగా దాన్ని బూస్ట్ చేస్తున్నారు కంప్లీట్గా. చాలా సంతోషం. ఇంకా పోతే ఇప్పుడు కాకతీయ కళా పరిషత్ చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు సుబ్రహ్మరెడ్డి గారు మరియు తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అనేక సేవలు చేసి, అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 30-40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్న పెద్దలు అన్న మా విజయ్ కుమార్ గారు, లైన్ విజయ్ కుమార్ గారు, అలీ గారు గొప్ప హాస్యనటుడు, బ్రహ్మానందం గారంటే మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టినటువంటి వ్యక్తి ఉండరు, గొప్ప మహానటుడు. సుబ్రహ్మరెడ్డి గారు మహబూబ్నగర్లో ఈ కార్యక్రమం చేస్తుండడం తెలియగానే నాకు నిజంగా కూడా చాలా సంతోషమైంది. ఇప్పటికే మా జిల్లా మొత్తం కూడా అందరూ కంపల్సరీ అటెండ్ కావాలని కూడా కోరడం జరిగింది. కళాకారులకు కానీ, కవులకు కానీ, నటులకు కానీ కులము, మతము, ప్రాంతము అనేది ఉండదు, కళా పోషకులకు కూడా. దానికి నిదర్శనం ఈరోజు సుబ్రహ్మరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు అంటే నాకు నా దృష్టిలో అది చిన్నది. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే మర్చిపోలేటువంటిది ఈ ప్రాంతం. ఒక గొప్ప భక్తుడు, గొప్ప కళా పోషకుడు, గొప్ప నటుడు, అన్ని గుణాలు గొప్ప గుణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు కాకతీయ కళా పరిషత్ పేరు మీద మహబూబ్నగర్ జిల్లాను ఎన్నుకోవడం అంటేనే ఆయన యొక్క గొప్పతనానికి, మంచితనానికి ఇది నిదర్శనం. మేము తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా
చాలా సందర్భాల్లో కొన్ని వేల మీటింగ్లు చెప్పాం ఆ రోజు. ఇది తెలుగు ప్రజలు అందరం అన్నదమ్ములనే కలిసి ఉంటాం ఖచ్చితంగా. ఇది రక్త సంబంధం, విడిపోలేనటువంటి బంధం. పాలకుల యొక్క స్వార్థ ప్రయోజనాల గురించి అభివృద్ధి అనేది చేస్తలేనందుకే మనం విడిపోతున్నాం. తెలంగాణ వచ్చిన ఏమి ఇబ్బంది ఉండదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో కూడా ఎన్నో వదంతులు కూడా సృష్టించడం జరిగింది. కానీ ఆనాడు కానీ నేడు కానీ రాబోయే రోజుల్లో కానీ ఖచ్చితంగా ఇలాంటి పరిశ్రమలకు కానీ సినీ పరిశ్రమలకు కానీ కవుల కళ వాళ్ళకి ఇలాంటి ప్రాంతీయ విభేదాలు అనేటివి ఎక్కడ అంటగట్టేటువంటి పరిస్థితి ఉండదు. 100% కూడా ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మీరు చూస్తున్నారు ఎంత గొప్ప ఆధారమని చూస్తున్నారు. పోతే ఈరోజు కాకతీయుల చరిత్ర అనేది చాలా గొప్ప చరిత్ర. ఒక శిల్పకళ మాత్రమే కాదు, వాళ్ళు ఆ రోజు మైనర్ ఇరిగేషన్, ఈరోజు వందల వేల చెరువులు ఉన్నాయంటే కాకతీయుల కాలం నాడే ఈ చెరువులని తోగిండు. అంటే మనిషి యొక్క జీవనాన్ని, బతుకుదెరువును చూపించింది కాకతీయులు. ప్రజలు ఎట్లా అనుకుంటారు, ఏం చేస్తే పరిపాలన చేయాలనేది ఆ రోజే. ఆ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్ట్స్ లేవు, నీళ్ళు నదులు పోతున్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి. కానీ మరి ఈరోజు వరకు కూడా పెద్ద ప్రాజెక్టులు లేవు. ఈరోజు వరకు ఈ ప్రాంత ప్రజలు బతికినంటే కేవలం కాకతీయుల పుణ్యమే. ఇంకొకటి, కాకతీయుల కాలంలో పేరిణి నృత్యం అనేది చాలా ఫేమస్. పేరి నృత్యం అనేది మనం కూచిపూడి చూసినాం, లేకపోతే ఇంకా కథకు రకరకాలు, కానీ వీటికన్నా ప్రసిద్ధిగా అయినటువంటి పేరిణి నృత్యం అనేది కూడా చాలా ఫేమస్. కానీ మొన్నటి వరకు కూడా అసలు అది కనుమరుగైనటువంటిది. యుద్ధ సమయంలో పేరు నృత్యం చేస్తే యుద్ధాలు నడిచేది అనమాట. ఉత్తేజపరచడానికి ఆ నృత్యం అనేది అన్ని రకాలుగా ఉపయోగపడేది. శిల్పకళ, దైవత్వము, దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు, ఎన్నో శాంతియుతంగా ఎన్నో కార్యక్రమాలు ఆ పరిపాలన జరిగినటువంటి సంఘటన. మరి ఆ కాకతీయుల కాలం నాటి దానే శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, మొన్నటి నిజాం కాలం వరకు వాళ్ళ విధానాలే చాలా వరకు కూడా కొనసాగడం జరిగింది. మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం. ఖచ్చితంగా ఈరోజు తెలుగు ప్రజలు అందరం కూడా ఒకరికొరకు గౌరవించుకొని కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది, కలిసిమెలిసి అభివృద్ధి కావాల్సిన అవసరం కూడా ఉంది. సుబ్బరామిరెడ్డి గారు నిజంగా కూడా మహబూబ్నగర్లోకి కార్యక్రమం చేస్తా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక మంచి ఇండికేషన్. అది మనం అందరం ఒకటే, మన రక్త సంబంధం అనేది తెలుగు ప్రజలు అందరం కూడా. ఎవరన్నా కాదన్నా మన పిల్లలు ఎవరో చుట్టాలు అక్కడి నుంచి ఇచ్చింటాము, అక్కడ నుంచి అమ్మాయిలు ఇక్కడ ఇచ్చింటాం, లేకపోతే ఇక్కడ నుంచి ఇచ్చింటాం. ఇది విడదీయాలనేటువంటి బంధం. పాలకుల కుటుంబాలు మనం విడిపోవద్దు, కలిసి ఉండాలి అని. ప్లస్ కవులకు, కళాకారులకు కులము మతము అనేటి ఇళ్ళు లేవు, వాళ్ళకు ప్రాంత భేదాలే లేవు కనుక అందరినీ మనం సత్కరించుకోవాలని చెప్పి ఈరోజు బ్రహ్మానందం గారిని, అలీ గారిని, వీరితో పాటుగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవులను, కళాకారులను కూడా సత్కరించుకోవడం అనేది ఇది గొప్ప ఒక ఇండికేషన్. ఈ దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ప్రతి ఒక్క మన విద్యావేత్తలు కానీ, ఇంకెవరైనా కానీ ఈ రకమైనటువంటి మనము ఆంధ్రాకు పోవడం, ఆంధ్ర ఇక్కడ రావడం అట్లా సత్కరించుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మరి జాగ్రత్తగా పాలకులు కూడా పరిపాలించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మా జిల్లా తెలంగాణ ప్రాంతం నుంచి మెయిన్ వాళ్ళందరూ కూడా అటెండ్ కావాలేది. ప్రతి ఒక్కరు కూడా పిలవాలనే, పిలిస్తేనే రావాలనేది కాకుండా ప్రతి ఒక్క కళాభిమాని, కళాపోషకులు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మా జిల్లా ఉన్న ప్రజలు కూడా ఖచ్చితంగా అందరినీ కూడా పిలుస్తాం. అందరిని కూడా గొప్పగా కని విని ఎరగని రీతిలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా చేస్తాం. ఎందుకంటే మా విజయ కుమార్ అన్న కూడా ఆ జిల్లా మొత్తం గుర్తుపడతారు, వారు ఎంతో సేవలేని గొప్ప వ్యక్తి అయినా. కనుక ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమం మనం కూడా చేయాలా, ఇంకో దగ్గర కూడా చేయాలనే రీతిలో ఖచ్చితంగా చేస్తామని చెప్పి మరి ఇలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తికి, సుబ్బరామిరెడ్డి గారికి, ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా కూడా మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా వారికి ఉంటాయని చెప్పి మనసారి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఆయన, నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏమైనా వాడతారండి మీరు? అది ఎప్పుడు ఇంత గ్లామర్గా ఉంటారు? అసలు నటులు అంటే, అంటే కళాకారులు అంటే నటరాజుకి చాలా ఇష్టం. నటరాజు, ఎస్, తెలిసిందే అది. నటరాజుకి కళాకారులు అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఆ నటరాజు
సుబ్బరామ్ రెడ్డి గారి రూపంలో వచ్చాడేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1100 సినిమాలు పూర్తి చేసుకున్న 33 సంవత్సరాల్లో బ్రహ్మానందం గారికి ఆయన ఇంత అద్భుతంగా సన్మానం చేయడం అది మహబూబ్ నగర్లో. ఈత చాలా సింపుల్గా ఇలాగే ఈ పార్క్ హయాత్లోనే ఒక 5-6 మందిని పెద్దోళ్ళని పిలిచి సింపుల్గా చేసేయచ్చు. ఒక సాయంత్రంతో అయిపోతుంది. కానీ అక్కడ ఏర్పాటు చేయాలంటే దాదాపు 10 రోజుల నుంచి అక్కడ ఏర్పాటు జరుగుతుంది. అంటే ఒక సొంత బిడ్డకి పెళ్లి చేసిన ఇన్ని రోజులు పట్టదేమో, దాదాపు 4-5 రోజుల్లో చేసేయచ్చు. కానీ 10 రోజుల నుంచి అక్కడ మనుషుల్ని పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి ఆర్టిస్టులందరినీ ఫాలోఅప్ చేసుకుంటూ ఆయనే స్వయంగా ఫోన్ చేసి వచ్చాడా మా వాడు, ఇన్విటేషన్ ఇచ్చాడా, తప్పకుండా రావాలి, మిస్ చేయకూడదు అని చెప్పటం అంటే ఎంతో అభిమానం కళాకారులంటే. నిజంగా నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. సంవత్సరంలో ఒక 4-5 ఫంక్షన్లైనా చాలా అద్భుతంగా చేస్తారు. ఒక వేదిక మీద ఇంతమంది ఆర్టిస్టులు తీసుకురావాలంటే అది ఒక సుబ్బరామ్ రెడ్డి గారి వల్లే, అందరి వల్ల అవ్వదు, అంత ఈజీ కాదు రావటం. ఎందుకంటే మొన్న వైజాగ్లో టీఎస్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్లో ఒకే వేదిక మీద నాగార్జున గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఇంత గొప్ప గొప్ప వాళ్ళని తీసుకురావడం అనేది అది సుబ్బరామ్ రెడ్డి గారి వల్లే అవుతుంది నాకు తెలిసి. సో వాళ్ళ మధ్యన మాకు కూడా అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే ముఖ్యంగా మా అన్నకి 33 సంవత్సరాల్లో 1100 సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. అండ్ తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లో, అలాగే హిందీ 4 భాషల్లో, దాదాపు ఇతర భాషల్లో 100 పక్కన పెట్టిన 1000 చిత్రాలు ఓన్లీ తెలుగులో చేయటం అనేది మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. కానీ ఇంత గొప్ప వ్యక్తికి ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుని సుబ్బరామ్ రెడ్డి గారు ఈ రోజున రేపు 11th మార్చి మహబూబ్ నగర్లో ఒక అద్భుతమైన సన్మానం పెట్టారు. నిజంగా నేను వారికి అభినందిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన సుబ్బరామ్ రెడ్డి గారికి, అలాగే పాత్ర మిత్రులకి, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకతీయులు అంటే కేవలం కళలకు సంబంధించిన మనిషే కాదు, వాళ్ళు చెరువులు తవ్వటం దగ్గర నుంచి ప్రజాసేవ, మానవ సేవ ఎలా చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి రుద్రమదేవి చేసినటువంటి సేవల గురించి మాట్లాడారు. చాలా హెస్ గివెన్ మోస్ట్ ఇన్ఫర్మేటివ్ స్పీచ్. తర్వాత విజయ్ కుమార్ గారు సచ్ ఏ జిగాంటిక్ పర్సనాలిటీ యాజ్ ఫిజిక్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ సైడ్. అంటే అటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, వీటికి కళలకి ఎల్లలు లేవు అనే మాట చాలా మంచి మాట అది. ఎందుకంటే ఈ కళలు ఇవి మనం ఈ తెలంగాణ కవులని, లేకపోతే తెలుగు కవులని, లేకపోతే ఇంకొక తమిళ కవులని అలా ఉండదు. కవిత్వం అనేది లలిత కళలు అంటే మనం మామూలుగా ఏమనుకుంటామంటే ఫైన్ ఆర్ట్స్ అనుకుంటాం. ఫైన్ ఆర్ట్స్ అంటే లలితములైన కళలు అని. నా ఉద్దేశం అది కాదు. లలిత కళలు అంటే లలితా గాయత్రి యొక్క అంశ కలిగినటువంటి కళలు. అది లలితా గాయత్రి ఎవరినైతే ఆశీర్వదిస్తుందో వాళ్ళకే కళలు అబ్బుతాయి. ఈ కళలు అబ్బటం అనేది ఆ తల్లి యొక్క ఆశీర్వచనం ఉంటేనే జరుగుతుంది. వాళ్ళు ఫలానా చోట పుట్టాలి, ఫలానా చోట పుట్టకూడదు, ఫలానా చోట పుట్టాలి అనేటువంటిది ఉండదు. వీళ్ళందరూ మనకి అటువంటి కళాకారులు ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఏం చేసినా వాళ్ళని గౌరవించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు అలసాని పెద్దల్ని కాలికి గండ పండేకి వేసి పల్లకి మీద ఊరేగించారు. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక మహా సామ్రాజ్యాధినేత, సాహితీ సామ్రాజ్య సమరాంగణ చక్రవర్తి అంటారు ఆయన్ని. ఆయన పేరు, ఆయన ఎన్ని రాజ్యాలను జయించాడు, ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎంతమంది స్త్రీ, ఇవన్నీ అక్కడ కదు కావాల్సింది. ఆయన వాళ్ళ చిరస్థాయిగా ఉండగలిగాడు అంటే ఆయన చేసినటువంటి, ఆయన చెప్పినటువంటి, ఆయన ముఖ్యంగా కళాకారుల ఎడల, కళల ఎడల, సాహిత్యం ఎడల ఆయన చూపినటువంటి అద్భుతమైనటువంటి ఆయన సేవలే. ఇవాళ వరకు శ్రీకృష్ణదేవరాయలంటే భువన విజయం గుర్తొస్తుంది తప్ప శ్రీకృష్ణరాయలంటే ఫలానా దేశం మీద దండెత్తాడనేది కొద్దిమంది మాత్రమే తెలుసు. అందువల్ల కళలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం వాళ్ళ ఉంటుంది,
కళలకు ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది, కళల్లో ఉన్నటువంటి ఈశ్వరత్వం అలాంటిది. అలాంటి ఈశ్వరత్వం కలిగినటువంటి కళని పోషించాలనేటువంటి ఆలోచన సుబ్బరామరెడ్డి గారికి కలగటం. సుబ్బరామరెడ్డి అంటే ఆయన ఊరికే పేరు, నామినల్గా ఆయన పేరు సుబ్బరామరెడ్డి అయి ఉండొచ్చేమో కానీ ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు, ఈశ్వర తత్పరుడు. సాక్షాత్తు ఈశ్వరుని తనలో నిబిడీకృతం చేసుకుని చేసే ప్రతి పని ఈశ్వరుడికే సంకల్పం చేసుకుంటూ ఎంతోమంది డబ్బున్నోళ్ళు ఉన్నారు, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతోమంది ఎంతోమంది గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నారు. కానీ తన మనసు ఎప్పుడూ కళాకారుల మీద, కళల మీద. ఎక్కడైతే కళ కనిపిస్తుందో దాన్ని తీసుకుని గౌరవించాలనేటువంటి అపారమైనటువంటి దైవతాభావం కలిగినటువంటి వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు. ఆయన ఎందుకు, ఎందుకంటే మీకు అనవసరంగా లేనిపోయింది ఏదో వస్తాడు దండేసి పంపించేసి కాదు, అక్కడికి వెళ్ళి ఇక్కడ తెలంగాణలో అది ముఖ్యంగా కాకతీయ కళా వైభవోత్సవం అని పేరు పెట్టడం. కనిపించదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయపతాక, ఇవాళ కనపడటం లేదు కాకతీయ సామ్రాజ్యం యొక్క జయపతాక. ఏమైపోయింది, తిరిగి ఒక్కమారు దిద్దుకోవమ్మ తెలుగు బిడ్డల అని జంజాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు వాళ్ళ యొక్క, తెలుగు తేజం యొక్క కళా వైభవాన్ని గురించి కొంచెం బాధపడ్డాడు ఒక పద్యంలో. ఆ బాధని నివృత్తి చేయడం కోసమే అన్నట్టు సుబ్బరామరెడ్డి గారు ఇవాళ తిరిగి ఒక మారు దిద్దుకుంటున్నావమ్మా, మీ కాకతీయ కళావైభవాన్ని ఒకసారి మళ్ళీ చవి చూపిస్తున్నావమ్మా అని మహబూబ్ నగర్ నుంచి ఎందుకు ఆరంభించారో ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు. మహబూబ్ అంటే తెలుసు కదా, మహబూబ్ ప్రేమ ప్రియురాలు, ఆయనకంత ప్రియమైనటువంటి ప్రదేశం కాబట్టి మహబూబ్ నగర్ నుంచే మొట్టమొదటి మొదలు పెడదాం ఈ కళావైభవోత్సవాన్ని గురించి అని అనుకున్నారేమో నా భావన. అందువల్ల ఇటువంటి సందర్భంగా ఎప్పుడో ఏనాడో నేను పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం వల్ల రేపు కాకతీయ కళావైభవోత్సవానికి సంబంధించిన ఎన్నో అవార్డులు భగవంతుడి దేవల్ల ఎన్నో ఏవో తీసుకున్నావు అది వేరే సంగతి. రేపు తీసుకోబోయేటువంటి అవార్డు అది కాకతీయుల కాలం నాటి కళను గుర్తు తెచ్చుకుంటూ తీసుకునేటువంటి అవార్డు అంటే అది నా పూర్వజన్మ సుకృత కింద నేను భావిస్తూ, ఇది ప్రెస్ మీట్ కానీ ఉపన్యాస వేదిక కాదని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇందాక నుంచి పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉన్నాను, అలాగా వదిలితే ఇంకో గంట మాట్లాడతాను అని, అది కరెక్ట్ కాదు. అందువల్ల అవుతారండి. సో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నా తమ్ముడు ఆలీ, ఆలీ నెంబర్ వన్, ఎందుకంటే వాడు 40 సంవత్సరాలు అయింది వచ్చి, నేను 33 నాకంటే చాలా సీనియర్. సీనియర్ అంటే ఏజ్లో సీనియర్ కాదు, నటనలో సీనియర్. 4 సంవత్సరాల ప్రయాణ నుంచే అద్భుతమైనటువంటి తన నటనతోటి చలనచిత్ర పరిశ్రమలో నటించటం మాట పక్కన పెట్టే ఉండటం కష్టం. అలాగా అందరినీ మెప్పించుకుంటూ ఎవరినీ ఒప్పించకుండా తన జీవితాన్ని గడుపుతూ ఒక అద్భుతమైనటువంటి హాస్య కళాకారుడి కింద ఉన్నటువంటి ఆలీ 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. అందుకే వాడు ఏ, నేను బి, ఏబీలం. అదే అదే అభి. సో నాకు అత్యంత ఆప్తులు ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారంటే అందులో ఒకడు నా ఆలీ, నాకు కావాల్సిన. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆలీ అండి అనేది ఎక్కడ ఉండదు, ఆలీ అండి అది చాలు. అది మనం తెచ్చుకోగలిగినటువంటి మంచి నటుడు, హాస్య నటుడు. ఎన్నో సినిమాలు చేశాడు, ఎన్నో సినిమాలు ఇంకా చేస్తాడు. ఎంతమందినో ఏమైనా మరి ఈ మధ్య బడుగు బలహీన వర్గాల సజ్జత ఎట్లా చెప్పలేము నాకు తెలీదు, ఉన్న పరమేశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా ఉంటుంది. ఓ ఈయనకి కూడా, ఈయనకి నా, నేను ఇండస్ట్రీలో దాన్ని వరుసలు పెట్టి పిలిచేవాళ్ళు చాలా తక్కువ మంది. ఒకడు కీర్తి శేషులు గుండు హనుమంతరావు, వాడు బావ అంటాడు. రెండోది బాబు మోహన్. బాబు మోహన్ నేను ఇద్దరం గుర్ర పందాల్లో ఒక రేస్ గుర్రాల్లా పరిగెట్టిన రోజులు ఉన్నాయి. తను మళ్ళీ అటువైపు డైవర్ట్ అయ్యి రాజకీయాల వైపు వెళ్ళాడు. అప్పటి నుంచి తను కూడా, తనకి మన అలీకి గోరె టెంకన గారికి అద్భుతమైనటువంటి కళాకారుల్ని ఎంచుకుని సన్మానించి వాళ్ళందరి ముఖాల్లో ఆ సన్మానం జరుగుతున్నప్పుడు ఆనందాన్ని చూసి అదే ఆహారం కింద భుజించేటువంటి
కమనీయ చక్రవర్తి ఆయన రసరాజ్ఞ చక్రవర్తి సుబ్రహ్మరెడ్డి గారు ఇలాంటి వాళ్ళని రసరాజ్ఞ చక్రవర్తి రసరాజ్ఞ అంటే ఎందుకంటున్నారంటే మనం ఏమైనా మీకు బుద్ధి లేదా లేకపోతే ఒకళ్ళు పిలిచాడు అనుకో పొగడతలకైనా అందం ఉండొద్దని అలాంటి వాడిని పొగుడుకుంటేనే కొంచెం సుఖం పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చొని పొగడటం కంటే యథార్థాన్ని పొగుడుకోవడం ఒక ఆనందంగా ఉంటుంది ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు గొప్పోడు వీడు గొప్పోడు వాడి తాడి ఇంత అని అనడం కంటే ఉన్న యథార్థం ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏమన్నా అబద్ధం ఉండి అతిశయోక్తి ఉంటే మీరు మాట్లాడవచ్చు ఏమి తనకి ఏ రకమైనటువంటి స్వార్థం లేదు నలుగురిని ఆనందపరచాలి నలుగురిని ఆనందపరిస్తే వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూడాలి ఆ ఆనందం నాకు ఈశ్వర శక్తి ఇచ్చినటువంటి ప్రసాదం ఆ ఈశ్వర శక్తి ప్రసాదాన్ని నలుగురికి పంచుతాను ఆయన లేచి ఓం నమ శివాయ అని చదువుతుంటే కొంతమంది భూ ఇది బదిలిపెట్టాడు అనుకునే బ్యాచ్ కూడా ఉన్నారు నాకు తెలుసు కానీ వాళ్ళు అనుకుంటారని కూడా ఆయనకు తెలుసు ఎవరికి ఏమనుకుంటారు అనేటువంటి విషయం కాదు భక్తిని ఆయన కలిగినటువంటి భావాన్ని నలుగురికి సుఖంగా ఉండటం కోసం అదే కదండి మనకు చెప్పింది సర్వే జన సుఖినో భవంతోని అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఒక మంచి ఆత్మ ఒక మంచి జీవాత్మకి మనం నమస్కరించడంలో పొగుడుకోవటంలో తప్పే ఉంది ఈయన ఇంత గొప్పవాడు లేడు ఇంత గొప్పవాడు లేడని ఒకటికి 100 సార్లు అనుకున్నా తప్పలేదు ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఆయనంత మాత్రం ఒకసారి చేశాం కదా ఉగాది పండుగ మన నెక్స్ట్ ఇయర్ ఎందుకులేని అంటామా అది అలా జరుగుతూనే ఉంటుంది ఇలా చేస్తూనే ఉంటాం ఏమైనా నాకు ఈ అవకాశం కల్పించిన మా పూజ్యులు సుబ్రహ్మరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థాంక్యూ. హాయ్ 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 ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ రోజ్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ ఇంటర్వ్యూ లేటెస్ట్ అప్డేట్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు